హలో మాస్టర్స్, అందరికీ నమస్కారం. ఈనాటి మన యొక్క గ్రంథ పఠనం పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు. రచించిన వారు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు, పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు. ఈరోజు మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మూల సిద్ధాంతాలు, మూల జ్ఞాన ప్రకాశం గురించి సవివరంగా తెలుసుకుందాం. ఇంతకుముందు మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క 18 ఆదర్శ సూత్రాల గురించి తెలుసుకున్నాం. అంటే మొదటిది సరియైన ధ్యానం, అంటే ఆనాపానసతిని క్రమం తప్పకుండా అభ్యాసం చేయడం, అదే ఆనాపానసతి ధ్యానాన్ని అందరి చేత చేయించడం. రెండవది సరైన ఆత్మ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను, ఉదాహరణకు స్వామి రామ, యోగానంద పరమహంస, ఓషో, రాంపా, క్యాస్టనెడా, జైన్ రాబర్ట్స్, అనిబెసెంట్, దీపక్ చోప్రా ఇత్యాది గ్రాండ్ మాస్టర్ల గ్రంథాలను అధ్యయనం చేయడం. మూడవది ధ్యానంలో వచ్చే అనుభవాలను ఇతరులతో పంచుకోవడం, అలాగే అందరి ధ్యాన అనుభవాలను శ్రద్ధగా వినడం. నాలుగవది వీలైనంత వరకు మౌనాన్ని అలవర్చుకోవడం, అనవసరమైన ప్రాపంచిక మాటలు సంపూర్ణంగా నిషేధం. ఐదవది పౌర్ణమి ధ్యానం తప్పనిసరి, ముఖ్యంగా సామూహికంగా పౌర్ణమి ధ్యానాలు చేయడం. ఆరవది విశేషంగా ధ్యానానికి పిరమిడ్ శక్తిని వినియోగించుకోవడం, ప్రతి ఇంటిలోనూ పిరమిడ్లు ఏర్పాటు చేసుకోవడం. ఏడవది హలోపతి మందులను పూర్తిగా మానేయడం, హలోపతి డాక్టర్లను మర్చిపోవడం, ధ్యానాన్ని ఆత్మశక్తిని శరణు వేడుకోవడం. ఎనిమిదవది మాంసాహారాన్ని విసర్జించడం, కోడిగుడ్లతో సహా శాకాహారంలోనూ పరిమిత ఆహారమే యుక్తం. తొమ్మిదవది ప్రకృతితో సహజీవనం గడుపుతూ ఉండడం, ఇతోదితంగా అడవుల్లో వనసీమలలో ట్రెక్కింగ్లు చేయడం. పదవది ప్రత్యేక ఆధ్యాత్మిక వేషధారణ ఉండకపోవడం, వ్యర్థమైన కర్మకాండలు చేయకపోవడం. పదకొండవది చిన్ననాటి నుంచే పిల్లలకు తప్పనిసరిగా ఆనాపానసతి ధ్యానంలో శిక్షణ ఇవ్వడం. పన్నెండవది ప్రతి ఒక్కరు గురువులుగా తయారు కావడం, శిష్యులుగా కాకుండా అందరూ మాస్టర్లుగా విరాజిల్లడం. పదమూడవది ధ్యాన శిక్షణ కార్యక్రమాలలో పైకం తీసుకోకపోవడం, గురువుకు శిష్యుడికి మధ్య ఉండేది కేవలం స్నేహమే. పద్నాలుగవది విగ్రహారాధన కాకుండా సత్య ఆరాధనకు అంకితం కావడం, దేవాలయాలను ధ్యాన సాధనాలయాలుగా మార్చడం. పదిహేనవది స్వంత ధ్యానశక్తితోనే ఎవరి జీవన సమస్యలను వారే సంపూర్ణంగా పరిష్కరించుకోవడం. పదహారవది సాధారణ వృత్తులతో సంతృప్తి చెందుతూ గృహస్థ జీవితాన్ని ఆత్మానందంగా ఆత్మజ్ఞానయుక్తంగా గడపడం. పదిహేడవది అన్ని గ్రామాలలోనూ, అన్ని పట్టణాలలోనూ, అన్ని నగరాలలోనూ పిరమిడ్ ధ్యాన కేంద్రాలను నెలకొల్పడం. పద్దెనిమిదవది స్వంత ధ్యానానుభవాలను, ఆధ్యాత్మిక విశేషాలను విస్తారంగా గ్రంథాల రూపాలలో ప్రచురించడం. ఈ విధంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క 18 ఆదర్శ సూత్రాలు మనకు తెలుసు. ఈరోజు ప్రత్యేకంగా ఈ పిరమిడ్ ఫిలాసఫీ యొక్క మూల సిద్ధాంతాల గురించి, మూల జ్ఞాన ప్రకాశాల గురించి సవివరంగా మనం తెలుసుకుందాం. వీటిని పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అని మనం తెలుసుకోవాలి. నవరత్నాలు ఇవి, 9 రత్నాలుగా ఈరోజు మనం పిరమిడ్ ఫిలాసఫీని గ్రహిద్దాం. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను ఈ జ్ఞాన నవరత్నాలను ఎప్పుడూ మస్తిష్కంలో ఉంచుకోవాలి. ఒక్క క్షణం కూడాను ఆ నవరత్నాలు మస్తిష్కంలో నుంచి జారిపోకూడదు. పిరమిడ్ ధ్యాన ప్రపంచంలో నూతనంగా ప్రవేశించేవారు ఈ యొక్క పిరమిడ్ జ్ఞాన నవరత్నాలను కులంకుశంగా అర్థం చేసుకుంటూ ఉండాలి. రోజురోజుకి వాటి యొక్క అవగాహనను అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఒకేసారి వాటి యొక్క పూర్తి అవగాహన రాదు.
తినగా తినగా వేము తీయనుండు, అనగా అనగా రాగం అతిశయులుచుండు. అదేవిధంగా ఈ యొక్క మూల సిద్ధాంతాలను గురించి మనం అనేక పుస్తకాల ద్వారా, అనేక ధ్యాన సాధనాల ద్వారా, ఎంతో ఆలోచన ద్వారా, అందరి యొక్క అనుభవాలు వినడం ద్వారా ఏదో ఒకరోజు ఆ ఫిలాసఫీ యొక్క ఆ పూర్ణ జ్ఞాన ప్రకాశం యొక్క పూర్తి రూపురేఖలు మనకి కూడా అనుభవానికి వస్తాయి. అప్పుడే మనం కూడా ఒక పిరమిడ్ మాస్టర్ అయినట్లు. కనుక ఈరోజు పిరమిడ్ జ్ఞాన నవరత్నాలను ఒకదాని తర్వాత ఇంకొక రత్నాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఒక్కొక్క దాన్ని విశేషంగా పరీక్షిద్దాం. ఆ విధంగా రత్న పరీక్షకులం అవుదాం. ఈ 9 రత్నాలు 9 పరిపూర్ణమైన సత్యాలు. 9 సత్యాలను 9 రత్నాలుగా మనం వివరించుకుంటున్నాం. ఒక్కసారి నేను 9 నవరత్నాలను వరుసగా మీ ముందర ఉంచుతాను. తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం సవివరంగా కులంకుశంగా వాటి గురించి తెలుసుకుందాం. పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు. మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మము. రెండవది జీవుడే దేవుడు. మూడవది దేహమే దేవాలయము. ఈ మూడిటిని జ్ఞాన ప్రకరణం అని అంటాం. నాలుగవది శ్వాసే గురువు. ఐదవది సమయమే సాధన. ఆరవది సహనమే ప్రగతి. ఏడవది అనుభవమే జ్ఞానం. ఈ నాలుగుటిని సాధన ప్రకరణం అని అంటాం. ఎనిమిదవది దానమే ధర్మం. తొమ్మిదవది ధర్మమే పుణ్యం. వీటిని కర్మ ప్రకరణం అని అంటాం. అంటే మొట్టమొదటి నుంచి మనం క్రమంగా పైకి వెళ్తూ చివరికి పుణ్యం దగ్గరికి చేరుతాం. ఈ క్రమం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. జ్ఞాన ప్రకరణం, సాధన ప్రకరణం, కర్మ ప్రకరణం. ఇప్పుడు మనం పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలోని మొదటి మూడు అంటే జ్ఞాన ప్రకరణం మనం చేరవలసిన తిథుల గురించి తెలుసుకుందాం. మొదటి భాగం జ్ఞాన ప్రకరణం. ఆత్మే పరబ్రహ్మము. జీవుడు అంటే శరీరం మొత్తం అంత నిండి ఉన్న ఆత్మ. ఒక చిన్ని శరీరంలో కూడాను తనను తాను తెలుసుకోవడమే జీవుడు. వృక్షం నేను వృక్షం అని తెలుసుకుంటుంది. ఆ వృక్షంలో ఉన్న ఆత్మ పేరు జీవుడు. ఇక్కడున్న టి మురళీధర్ నా ముందర ఉన్నాడు. అల్వాల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్. ఆయనకు ఒక నేను తెలుసు, అదే జీవుడు. అలాగే ఇక్కడ మన రికార్డిస్ట్ గారున్నారు, వారు కూడా ఒక జీవుడు. ఇప్పుడు మాట్లాడుతుంటే వారు చక్కగా రికార్డ్ చేస్తున్నారు. ఆయనకి నేను రికార్డిస్టుని అని ఆయనకు తెలుసు. ఆయన సంగీతం కూడా బాగా పాడతారు. ఆయనకు సంగీతంలో పిహెచ్డి డిగ్రీ కూడా ఉంది. అలా అత్యద్భుతమైన మనిషి ఆయన. తన జీవత్వం గురించి ఆయనకు తెలుసు, అయితే తన దైవత్వం గురించి ఆయనకు ఇంకా తెలియదు. నేనే అంత అన్న స్థితికి ఆయన ఇంకా చేరుకోవాలి. కానీ వాస్తవం ఏమిటి అంటే ఈ జీవుడే దేవుడు. కానీ అంతటా నిండి ఉన్న నేను తనను తాను కుదించుకుని ఒకనొక చిన్న శరీరంలో ఒక చిన్న నేనుగా వ్యక్తపరుచుకున్నప్పుడు ఆ చిన్న నేనుని జీవుడు అంటాం. ఒక ప్రోటాన్లో ఉండే జీవుడు, ఒక వృక్షంలో ఉండే జీవుడు, ఒక చేపలో ఉండే జీవుడు, ఒక టీ మురళీధర్లో ఉండే జీవుడు, జగిత్యాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారిలో ఉండే జీవుడు, వీళ్ళంతా ఆ చిన్న నేనులే. కనుక అందరూ జీవుల్లే. ఈ జీవుడు నేను కేవలం ఈ శరీరమే అనుకుంటున్నాడు, అది అజ్ఞానం. ఈ నేను నాకు 2 కాళ్ళు, 1 ముక్కు, 2 కన్నులు, జట్టు ఉన్నాయి. ఇవన్నీ పోతే నేను ఉండను అనుకుంటే అది అజ్ఞానం. ఈ చిన్ని నేను యొక్క రూపురేఖలు పోతే ఇక ఎంతో ఉంది అని తెలుసుకున్నవాడు జీవత్వంలో ఉంటూ అజ్ఞానం లేకుండా ఉన్నవాడు. అంటే తాను జీవుడుగాను ఉన్నాడు, మరి దేవుడుగా కూడా ఉన్నాడు అని తెలుసుకొని ఉన్నవాడు. కనుకనే ఇది తెలుసుకున్న వాళ్ళందరూ జీవుడే దేవుడని చెప్పగలరు. ఇది తెలుసుకొని వాళ్ళంతా ఏం చెప్తారు? జీవుడు జీవుడే, దేవుడు అనేవాడు ఇంకెక్కరో అంటాడు.
ఎక్కడో పైలోకాల్లో ఉంటాడు అని మూర్ఖ అస్తికులుగా అంటారు. కానీ జీవుడే దేవుడు అని తెలుసుకున్నవాడు ఆధ్యాత్మిక విజ్ఞానులు. అయితే పూర్ణ సత్యం ఏమిటి అంటే నేనే అంతా ఆత్మే పరబ్రహ్మము. తదుపరి అంశము జీవుడే దేవుడు. రెండో సత్యం ఏమిటి అంటే ఇక్కడున్న వీడు అక్కడున్న దేవుడు రెండు ఒకటే. కనుక ఇక్కడున్న వీడు అక్కడున్న దేవుడు ఒకటే అయినప్పుడు ఇది తెలుసుకున్నవాడు ఇక్కడున్న వీడు హాయిగా జీవిస్తాడు. ఏ జీవుడైతే తనే దేవుడు అని తెలుసుకున్నవాడో వాడు ఎంత హాయిగా జీవిస్తాడో చెప్పనలవి కాదు. వాడి యొక్క ఆనందం, హాయి, భాగ్యం ఏ జీవుడైతే నేను జీవుడు అనే ఆ దేవుడు ఎక్కడో ఉన్నాడు వాడిని నేను ప్రార్థించాలి. వాడు వేరే, నేను వేరే, దేవుడు వేరే, జీవుడు వేరే అని లేకపోతే దేవుడు అనేవాడు లేనేలేడు. ఈ జీవుడే ఉన్నాడు. ఈ శరీరం చనిపోతే ఆ జీవుడు కూడా చనిపోతాడు అంటూ ఇలాంటి భావనలు కలిగి ఉన్నవారు జీవితంలో ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. అల్పతత్వంతో కటకటలాడిపోతూ ఉంటాడు. కనుక ఈ జీవుడు ఇక్కడున్నవాడే, మొత్తం అంతా నిండి ఉన్నాడు అని తెలుసుకోవాలి. తదుపరి అంశం దేహమే దేవాలయం. మూడవ సత్యం ఏమిటి అంటే దేహమే దేవాలయం. ఈ దేహం అంటే ఈ జీవుడే. దేవుడు అయినప్పుడు ఈ దేవుడు ఉండే ప్రదేశం దేవాలయం కాకుండా మరి ఇంకేమవుతుంది? ఆదిశంకరాచార్యుల వారు అన్నారు, దేహో దేవాలయో ప్రోక్తః జీవో దేవో సనాతనః. దేహమే దేవాలయం అని చెప్పబడింది. జీవుడే సనాతనమైన దేవుడు. సనాతనం అంటే సృష్టికి పూర్వం ఉన్న సృష్టికర్తే ఈ జీవుడు, వాడే వీడు. చూసారా, సనాతనం అంటే ఎప్పటిదో పురాతనమైన, ఎక్కడ సృష్టి లేదో, ఎక్కడ కేవలం సృష్టికర్త ఉన్నాడో అది అంతా సనాతనం అన్నమాట. ఈ దేహం ఏమిటి? ఇదే దేవాలయం. ప్రతి ప్రాణి యొక్క శరీరం ఆ యొక్క దైవత్వం యొక్క గుడి, కోవెల. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అని ఆదిశంకరాచార్యుల వారు తెలుసుకున్నారు. జీసస్ క్రైస్ట్ తెలుసుకున్నారు, గౌతమ బుద్ధుడు తెలుసుకున్నారు. మరి ప్రతి జ్ఞాని కూడాను ఈ విషయం తెలుసుకున్నవారే, ప్రతి అజ్ఞాని కూడాను ఈ విషయాన్ని తెలుసుకోని వాడే. అజ్ఞానమే దుఃఖానికి కారణం. విజ్ఞానమే ఆత్మజ్ఞానమే, ఆత్మ సుజ్ఞానమే ఆత్మ విజ్ఞానమే ఆనందానికి హేతువు. ఏమిటి ఆత్మవిజ్ఞానం? జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అని గుర్తుంచుకోవడమే. ఎక్కడో ఈ మసీదు దగ్గరికి వెళ్ళి మరి అయోధ్యలో దేవాలయం కడితే అదే దేవాలయం, అదే మసీదు అనుకుంటే అతని కంటే అజ్ఞాని ఇంకొకడు ఉండడు. మక్కాలోనే అరేబియాలోనే మసీదు ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడే దేవుడు ఉన్నాడు, ఆ దేవాలయంలోనే దేవుడు ఉంటాడు అనుకునే వాళ్ళు ఎంత అజ్ఞానులో. తిరుపతిలోనే దేవుడున్నాడు, ఏడు కొండలు ఎక్కాలి, ఆ విగ్రహం దేవుడు, అక్కడే దేవుడు ఉంటాడు. ఆ విగ్రహాన్ని చూస్తేనే దైవ దర్శనం. ఇదంతా పరమ మూర్ఖత. ఈ దేహమే దేవాలయం, ఈ జీవుడే దేవుడు. అయితే ఇదంతా అనుభవంలోకి రావాలి మనకి. పుస్తక పరంగా, గురువు పరంగా మరి విడివిడి ప్రకారంగా మనం తెలుసుకొని ఉండవచ్చు. కానీ అనుభవంగా అది లేకపోతే అది జ్ఞానం కాజాలదు. కనుక ఈ మూడు ఆత్మే పరబ్రహ్మం అనే ప్రప్రథమైన రత్నం, ఇక్కడున్నవాడే ఆ దేవుడు, జీవుడే దేవుడు అని రెండవ రత్నం, దేహమే దేవాలయం అని మూడవ రత్నం. ఈ మూడు ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవాలి అంటే మరి ఏం చేయాలి? అవి తర్వాత ఇచ్చే నాలుగు రత్నాలు. ఫస్ట్ మూడు రత్నాలు, తర్వాత నాలుగు రత్నాలు, ఆఖరుని రెండు రత్నాలు. 3+4+2=9. ఈ తొమ్మిదిలో ప్రప్రథమైన మూడు జ్ఞానస్థితులు. ఎక్కడికైతే చేరాలో వాటి యొక్క నిర్వచనాలు. ఏ స్థితినైతే మనం సదా పొంది ఉండాలో ఆ స్థితిని నిర్వహించే మూడు స్టేట్మెంట్స్. తదుపరి భాగం సాధన ప్రకరణం. ఇప్పుడు మనం
పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలోని మధ్యలో ఉండే నాలుగు రత్నాల దగ్గరికి వెళ్దాం. ఇవి సాధన ప్రకరణాన్ని సూచిస్తాయి. జ్ఞాన ప్రకరణాన్ని సూచించేవి మొదటి మూడు, సాధన ప్రకరణాన్ని సూచించేవి మధ్యలో ఉన్న ఈ నాలుగు రత్నాలు. సాధన ప్రకరణం అయిపోయిన తర్వాత చేయవలసిన దాన్ని సూచించేవి కర్మ ప్రకరణానికి చెందినవి ఆఖరు రెండు రత్నాలు. ఈ సాధన ప్రకరణంలో ఉన్న నాలుగు సత్యాలు ఏమిటి అంటే, ప్రప్రథంగా శ్వాసే గురువు, రెండవది సమయమే సాధన, మూడవది సహనమే ప్రగతి, నాలుగవది అనుభవమే జ్ఞానం. ఈ జ్ఞానం రావాలి అంటే, జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకుందాం ముందుగా. జ్ఞాన ప్రకరణంలోని మూడు సూత్రాలే ఆ జ్ఞానం. ఆత్మే పరబ్రహ్మం అన్నది ప్రప్రథమైన సూత్రం. ఇక్కడ ఉన్న వాడే ఆ యొక్క దివ్యమైన వాడు అన్నది రెండవ సూత్రం. ఈ దేహమే దేవాలయం, మక్కా మసీదు దేవాలయం కాదు, కాశీలో ఉండేది దేవాలయం కాదు, ఈ శరీరమే దేవాలయం, ఈ వృక్షమే దేవాలయం, ఈ సెల్ స్ట్రక్చరే దేవాలయం, ఈ కణ విభాగమే దేవాలయం, అందులో విరాజిల్లుతున్నవాడే దేవుడు అన్నదే మూడవ సూత్రం. ఇవే జ్ఞానం అన్నదాని యొక్క రూపురేఖలు. ఈ జ్ఞానం రావాలి అంటే ఏం చేయాలి, సాధన ప్రకరణం ఏమిటి అన్న విషయాల గురించి ఇప్పుడు మధ్య ఉన్న నాలుగు రత్నాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సాధన ప్రకరణలో మొట్టమొదటిది శ్వాసే గురువు అని తెలుసుకొని ఉండడం, రెండవది సమయమే సాధన అని తెలుసుకొని ఉండటం, మూడవది సహనమే ప్రగతి అని తెలుసుకొని ఉండటం, నాలుగవది అనుభవమే జ్ఞానము అని తెలుసుకొని ఉండటం. మొదటి అంశం శ్వాసే గురువు. సాధన అన్నది గురువు దగ్గర నుంచే మొదలవుతుంది. ఎక్కడ గురువు లేడో, చెప్పేవాడు లేడో, ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఏది ఎలా చేయకూడదో, ఏది ఎప్పుడు చేయకూడదో, ఏది ఎక్కడ చేయకూడదో, మరి ఇవన్నీ చెప్పేవాడే గురువు. గురువు లేని విద్య గుడ్డి విద్య కదా. సంగీతం నేర్చుకోవాలి అంటే గురువు ఉండాలా వద్దా? సంస్కృతం నేర్చుకోవాలి అంటే సంస్కృతం వచ్చినవాడు గురువుగా ఉండాలా వద్దా? క్రికెట్ నేర్చుకోవాలి అంటే మనం ఏ గవస్కర్ దగ్గరకు పోవాల్సిందే కదా. షెహనాయ్ నేర్చుకోవాలి అంటే బిస్మిల్లా ఖాన్ దగ్గరికి పోవాల్సిందే కదా. వాడే గురువు, వాడు చెప్తాడు ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చెయ్యకు, ఇలా చెయ్యకు, ఇలా చెయ్యి, ఈ సిమెంట్ వాడు, ఈ ఇసుక వాడు అంటాడు. కనుక అలాగే మరి ఆధ్యాత్మికంలో ఆత్మే అంతా అని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ఈ దేహమే దేవాలయం అంటున్నారు, అది నాకు అనుభవానికి రావాలి అంటే నేను ఏం చేయాలి? మాస్టర్ గారు, గురువు గారు అని ఫస్ట్ గురువు దగ్గరికి వెళ్ళాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన. తద్విద్ధి అంటే ఆ సత్యం యొక్క రూపురేఖలు, జ్ఞానం యొక్క రూపురేఖలు, దాన్ని చేరే విధానం అని తెలుసుకో. తద్విద్ధి సత్యాన్ని తెలుసుకో. ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేన చక్కటి ప్రశ్నలు వేసి, సేవయా ఆ గురువు గారు నా కాళ్ళు పిసుకు అంటే పిసికి, నాకు కూరలు తీసుకురా అంటే ఆ కూరలు తీసుకొని వచ్చేసి, ఈ విధంగా ఆయన ఏమడిగితే అది చేయాలి. గురువు సేవ చేసినప్పుడు గురువు బోధిస్తాడు జ్ఞానం అంటే ఏమిటి, దాన్ని ఎలా పొందాలి అన్న విషయాన్ని. ఎందుకంటే అతను గురువు, జ్ఞానం పొందినవాడు, ఢిల్లీకి వెళ్ళినవాడు చెప్పగలడు. జగిత్యాల నుంచి నువ్వు ట్రైన్ ఎక్కాలి నాయన, ఫస్ట్ వరంగల్కి రావాలి, అక్కడి నుండి ట్రైన్ దొరకదు, అక్కడి నుండి ట్రైన్ దొరుకుతుంది, కాజీపేట్ జంక్షను అక్కడ నుంచి ఫలానా ఫలానా ట్రైన్ ఉంటాయి,
మధ్యలో ఇలా భోపాల్ వస్తుంది, మళ్ళీ ఆగ్రా వస్తుంది, అలా అలా వెళ్తుంటే ఢిల్లీ అని వస్తుంది. అక్కడ దిగు, నీకు ఏదైనా అనుమానం ఉంటే మధ్యలో ట్రైన్లో ఉన్న వాళ్ళని అడుగు, గార్డు ఉంటాడు అని అడగాలి అని ఇవన్నీ చెప్తాడు ఢిల్లీకి వెళ్ళి వచ్చినవాడు. అలాగే జ్ఞానాన్ని పొందిన గురువు జ్ఞాని తత్వదర్శి ఇవన్నీ చెప్తాడన్నమాట. కనుక అతనికి సాష్టాంగ నమస్కారం చేయాలి, గురువు దగ్గరికి చేరాలి, గురువుకి సాష్టాంగ నమస్కారం చేయాలి, గురువు దగ్గర పరిప్రశ్నలు వేయాలి, గురువుకి సేవ చేయాలి. అప్పుడు ఆ గురువు బోధిస్తాడు, జ్ఞానాన్ని బోధిస్తాడు, సర్వము బోధిస్తాడు, ఏం చేయాలో చెప్తాడు, ఏం చేయకూడదో చెప్తాడు, ఎలా చేయాలో చెప్తాడు, ఎలా చేయకూడదో చెప్తాడు, ఎప్పుడు చేయాలో చెప్తాడు, ఎప్పుడు చేయకూడదో చెప్తాడు, అన్నీ వివరిస్తాడన్నమాట. కనుక సాధన ప్రకరణం అనేది గురువు దగ్గరే మొదలవుతుంది కదా. కనుక ఈ సాధన ప్రకరణంలో, ఈ యొక్క ఆధ్యాత్మిక సాధన ప్రకరణంలో ఎవరు గురువు, ఏమిటి గురువు అంటే తెలుసుకోండి, శ్వాసే గురువు. అసలు ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళనే అక్కర్లేదు. ఆధ్యాత్మిక సాధన అన్నది తనలోకి తాను చేసే ప్రయాణమే. ఇది బయట చేసే ప్రయాణం అయితే బయటి వాళ్ళని అడుక్కోవాలి, లోపల చేసే ప్రయాణం కనుక లోపలున్న వాడితే అడుక్కోవాలి. లోపల చేసే ప్రయాణానికి బయటి వాళ్ళని ఎలా అడుగుతాం, బయట చేసే ప్రయాణానికి లోపల ఎక్కడ అడుగుతాం? రెండు ప్రయాణాలు ఉన్నాయి. ఒకటి ప్రాపంచిక ప్రయాణం, ఇక్కడ బయటి వాళ్ళని అడగాలి. రెండవది ఆధ్యాత్మిక ప్రయాణం, ఇక్కడ లోపల ఉన్న వాళ్ళని అడగాలి. అయితే లోపల ఎవరున్నాడు? మనకు తెలిసి మన శ్వాస వరకు మనకు తెలుసు అది బయట నుంచి లోపలికి పోతుంది అని, లోపల నుంచి బయటికి వస్తుంది అని. కనుక ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో శ్వాసే గురువు అని ఆధ్యాత్మిక శాస్త్రం ప్రబోధిస్తుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి అద్భుతమైన ప్రాథమికమైన ఈ ధ్యాన సూత్రం ఆత్మ విజ్ఞాన సూత్రం. ఏమిటి అంటే శ్వాసే గురువు. బ్రహ్మర్షి పత్రిచి గురువు కాదు, గౌతమ బుద్ధుడు గురువు కాదు, మరి రమణ మహర్షి గురువు కాదు, మీకు మీరే గురువు, మీకు మీ శ్వాసే గురువు. నువ్వు అంటే నీ యొక్క మనసు, ఆ మనసు అనేది శిష్యుడు, శ్వాస అనేది గురువు. శిష్యుడు గురువు దగ్గర కూర్చోవాలి, గురువు కాళ్ళ దగ్గర కూర్చోవాలి. అంటే మనసు అనేది శ్వాస దగ్గర కూర్చోవాలి, తిష్ట వేసుకొని కూర్చోవాలి. బాగా హఠయోగ సాధన చేసేవాళ్ళైతే పద్మాసనం వేసుకొని కూర్చుంటారు. ఏ ఇతర యోగాభ్యాసము తెలియని వారు చక్కగా సుఖాసనం వేసుకొని కూర్చోవాలి. ఎవరి దగ్గర కూర్చుంటాం సుఖాసనం వేసుకొని? గురువు దగ్గర. ఎవరు గురువు? శ్వాసే గురువు. కనుక ఇక్కడ ఇంకొక మనిషి అవసరమే లేదు. ఏకలవ్యుడికి ద్రోణుడు నీ శ్వాసే నీకు గురువు నాయనా, నీ శ్వాసని అభ్యసించు అని చెప్పాడు. వెంటనే ఏకలవ్యుడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఇక ఏకలవ్యుడికి ఏ ద్రోణుని యొక్క అవసరము లేదు, ఆయన తన శ్వాసే తన గురువుగా పెట్టుకున్నాడు. అంత విలువిద్యనంతా నేర్చుకున్నాడు. ఎలా నేర్చుకున్నాడో మనం తెలుసుకుందాం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ పిరమిడ్ మాస్టర్స్, ఆధ్యాత్మికంగా అనుభవం పొందాలి అంటే తెలుసుకుందాం. ఎవరయ్యా గురువు అంటే సుభాష్ పత్రిజీ గురువు కాదు, జీసస్ క్రైస్ట్ గురువు కాదు, గౌతమ బుద్ధుడు గురువు కాదు, శ్రీకృష్ణుడు గురువు కాదు. శ్వాసే గురువు, శ్వాసే గురువు, శ్వాసే గురువు. ఎంతవరకు మనం వచ్చామంటే శ్వాసే గురువు అన్న ఆ యొక్క మూల సిద్ధాంతం వరకు మనం వచ్చాం, ఆ యొక్క సత్యం వరకు మనం వచ్చాం. అదే మూల ధ్యాన సిద్ధాంతం. ఈ శ్వాస గురువుతో ఏకం కావాలి. శ్వాస అంటే తెలుసు మీకు, అది ఉచ్ఛ్వాస నిశ్వాస. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలనే ఆన అపాన అని పాలిలో గౌతమ బుద్ధుడు ఆనాటి కాలంలో అన్నాడు. కనుక ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం ఏకం కావాలి, గురువుతో తాదాత్మ్యం చెందాలి, గురువుతో ఏకమైపోవాలి. ఈ గురువుతో ఏకమైపోవడాన్నే
శ్వాసే గురువు అన్న గురువుతో ఏకమైపోవడాన్నే శ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనే శ్వాసక్రియతో ఏకమైపోవడాన్నే ఆనాపానసతి అన్నాడు గౌతమ బుద్ధుడు. గురువు ఏంటో తెలుసుకున్నాడు ఆయన. గురువుతో ఏకమయ్యాడు. గురువుతో ఏకం కండయ్యా అని ప్రపంచానికి అంతా బోధించాడు. గౌతమ బుద్ధుడు ఎంతో మంది దగ్గరకు వెళ్ళాడు. అలారకముడు, ఉద్దర రామభద్రుడు, ఇంకా ఎంతో మంది. వాళ్ళ మంత్రము గురువు, నువ్వు ఆహారం లేకుండా ఉండు, అదే నీ గురువు అవుతుంది. లేకపోతే ఊరికే ఉపనిషత్తులు చెప్పేదే నువ్వు మననం చేస్తూ ఉండు అంటూ ఎంతోమంది గురువులు ఎన్నెన్నో చెప్తారు. మరి ముక్కు బిగబట్టుకొని ఉండు, లేకపోతే చక్రాల మీద మనసును ఏకాగ్రతం చెయ్యి, రుకుటి మధ్యలో మనసును లగ్నం చెయ్యి, ఇలా ఏమిటేమిటో చెప్తారు. ఆయన పాపం అన్నీ సిన్సియర్గా చేస్తారు. ఆయన చేసే ఒక్కొక్కటి రాంగ్, ఇది రాంగ్ అది తప్పు అని తెలుసుకోవడానికి 5.5 సంవత్సరాలు పట్టింది. చివరికి సహజంగా సరళంగా సున్నితంగా ఉండే శ్వాస మీదే ఏ కుంభకం లేని కుంభక రహితమైన కేవలం పూరక రేచనాత్మకమైన ఆ యొక్క శ్వాస మీద ఆయన ధ్యాస పెట్టాడు. ఆనాపానసతి చేశాడు. వెంటనే ఆయనకు 3వ కన్ను తెరుచుకుంది. ఒక్క జాములో 2వ జాములో ఆ 3వ కన్ను ద్వారా జన్మ పరంపర కర్మ పరంపర తెలుసుకున్నాడు. 3వ జాములో ఈ ప్రపంచంలోని తృష్ట వలన అని, ఆ తృష్ట అవిద్య వలన ఏర్పడుతుంది అని, ఆ అవిద్య ఆత్మజ్ఞానంతో అంతమవుతుంది అని తెలుసుకొని ఆత్మజ్ఞాన సాధన కోసం అష్టాంగ మార్గాన్ని కనుగొన్నాడు. దుఃఖ నిర్వహణకు ఉపాయం తెలుసుకున్నాడు. తెలుసుకొని మరి తర్వాత తన జీవితం అంతా కూడాను అందరికీ ఆనాపానసతి ధ్యానం బోధించాడు. నేను ఈ విధంగా సరళమైన సున్నితమైన స్వాభావికమైన శ్వాస మీద ధ్యాస ఉంచాను, ఇంకేది చేయకూడదు, మంత్రం చెప్పకూడదు, రామ రామ అనుకోకూడదు, రాముని విగ్రహం మీద ధ్యాస వద్దు, ఫలానా గురువు యొక్క ముఖం మీద ధ్యాస వద్దు, కాళ్ళు చిట్టించలేకపోతే ఊపిరి బిగపట్టి కుంభకం లాంటివి చేయకూడదు అని, ఇలా ఏవేవి చేయకూడదో అన్నీ చెప్పాడు. ఒకటే చేయవలసింది, అదే శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి. ఎందుకు అంటే శ్వాస అనేది గురువు, బుద్ధుడు గురువు కాదు అని బుద్ధుడే అందరికీ చెప్పాడు. అపో దీపో భవ, ఎవరికి వారే దీపం కావాలి అంటే ఏమిటి, నేను దీపం కాదు అన్నాడు, నీ శ్వాసే నీకు గురువు అని అన్నాడు బుద్ధుడు. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మూల సిద్ధాంతం శ్వాసే గురువు. ఇక్కడే మిగతా వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. ఆత్మే బ్రహ్మం అని, జీవుడే దేవుడు అని, దేహమే దేవాలయం అని అందరికీ తెలుసు. కానీ అసలైన గురువు సంగతే తెలియదు. గురువే విద్యను ఇచ్చేది. ఆ గురువు లేకుండా గుడ్డి విద్య నడుస్తుంది ప్రపంచమంతా. గ్రుటేదు చేయలో పట్టెడు ఉంది విషయమంతా. ఎందుకు ఈ ఎద్దు గుడ్డిగా ఉంది అంటే అసలు సంగతి లేదు ఇక్కడ అని అన్నీ ఉన్నాయి. కానీ అల్లుడి నోట్లో శని అన్నట్టు సత్యాలన్నీ తెలుసు, కానీ గురువు ఎవరో తెలియదు. మనకి శ్వాసే గురువు. ఓంకారం గురువు కాదు, గాయత్రి మంత్రం గురువు కాదు, నమాజ్ లాయిలాస్ ఇలాలాస్ అని ఆజా పాడితే గొంతెత్తి పాడితే ఏమీ కాదు. మక్కాకి పోతే అక్కడ గురువు లేడు, కాశీకి పోతే అక్కడ గురువు లేడు. అయితే ఎక్కడ ఉన్నాడు గురువు? మన ముక్కులోనే ఉన్నాడు గురువు. అందుకే అన్నమాచార్యుల వారు ఏమి అన్నారు అంటే, ఊపిరిలో దేవుడు ఉన్నాడు, యోగీంద్రులకు కాయపు టూపిరిలో కాని ఉన్నది అన్నాడు. అందుకే అన్నమాచార్యుల వారు ఏమి అన్నారు అంటే, ఊపిరిలో దేవుడు ఉన్నాడు, యోగీంద్రులకు కాయపు టూపిరిలో కాని ఉన్నది అన్నారు. చూసారా, ఆయనకి ఆ రహస్యం తెలుసు, కాయపు టూపిరిలో కాని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు, యోగీంద్రులకు
చూసారా, ఈ రహస్యం అందరికీ తెలుసు, వాల్మీకి కూడా తెలుసు. అందుకే వాయుపుత్రుడివిగా నాయన, పవనపుత్రుడివిగా నాయన, మారుతిపుత్రుడివిగా నాయన అన్నాడు. దీనినే గౌతమ బుద్ధుడు ఆనాపానసతి అన్నాడు. కనుక ఈ శ్వాసే గురువు అన్నది అణువణువులోనూ ఇంకాలి. ఎప్పుడు మార్గదర్శకత్వం కావాలి అన్నా శ్వాస దగ్గరకు పోవాలి, అంటే ధ్యానంలోకి పోవాలి, అంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలి, ఆనాపానసతిలోకి పోవాలి. కళ్ళు రెండు మూసేసుకోవాలి, చేతులు రెండు కట్టేసుకోవాలి, కళ్ళు రెండు కట్టేసుకోవాలి, మస్తిష్కాన్ని కట్టేసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. శ్వాసే గురువు, శ్వాస మీద ధ్యాసయే, మరి గురువుతో ఏకం కావడం. మరి ఇది ఎప్పుడు చేస్తూనే ఉండాలి. తదుపరి అంశం, సమయమే సాధన. ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే ఈ ఆనాపానసతికి అంత ఎక్కువ సాధన చేసినట్లు. కనుక ఐదవ సత్యం ఏమిటంటే సమయమే సాధన. ఎక్కువ సమయం సాధనకు కేటాయిస్తే ఎక్కువ సాధన జరుగుతుంది, తక్కువ సమయం కేటాయిస్తే తక్కువ సాధన జరుగుతుంది. సంగీతం నేర్చుకునేవాడు రోజుకి 1 గంట సాధన చేస్తే ఎంత సాధిస్తాడు? రోజుకి 5 గంటలు సాధన చేస్తే ఎంత సాధిస్తాడు? రోజుకి 5 నిమిషాలు సాధన చేస్తే ఎంత సాధిస్తాడు? కనుక సమయమే సాధన అని చెప్పబడింది. అంటే వి హ్యావ్ టు అలోకేట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ప్రాక్టీస్. శ్వాస మీద ధ్యాస ఉంచడానికి ఒక యోగి కాబోతున్నవాడు, యోగి కాదలుచుకున్నవాడు ఎంతో ఎక్కువ సమయాన్ని, వీలైనంత ఎక్కువ సమయాన్ని వీలు చేసుకొని కేటాయించాలి. సమయమే సాధన. అలా కళ్ళు రెండు మూసుకొని ఇలా కళ్ళు తెరిచేస్తే లాభం లేదు. అలా వీణ పట్టుకొని, అలా సితార్ పట్టుకొని ఇలా మళ్ళీ చాయ్ తాగడానికి హోటల్కి వెళ్ళిపోతే వాడు సంగీత సాధకుడు కాజాలడు కదా. హోటల్ గురించి మర్చిపోవాలి, చాయ్ గురించి మర్చిపోవాలి, ఇడ్లీ గురించి మర్చిపోవాలి, భోజనం గురించి మర్చిపోవాలి. త్యాగరాజస్వామి ఏం చెప్తాడు అంటే, నిద్ర నిరాకరించి తంబూర చేపట్టి అన్నాడాయన. నిద్రనే నిరాకరించాలి, రాత్రంతా కూర్చొని సాధన చేయాలి, అలాంటి వాడే సాధకుడు అనబడతాడు. కనుక సమయమే సాధన. ధ్యానానికి ఎంత సమయం కేటాయించాలి? అధమపక్షంలో ఎవరి వయసు ఎంతుంటుందో అంత సమయం కేటాయించాలి. అంటే 5 ఏళ్ల పిల్లవాడు 5 నిమిషాలు, 10 ఏళ్ల పిల్లవాడు 10 నిమిషాలు, 20 ఏళ్ల పిల్లవాడు 20 నిమిషాలు, 30 ఏళ్ల పిల్లవాడు 30 నిమిషాలు, 40 ఏళ్ల పిల్లవాడు 40 నిమిషాలు, 50 ఏళ్ల పిల్లవాడు 50 నిమిషాలు, 70 ఏళ్ల పిల్లవాడు 70 నిమిషాలు. అధమపక్షం అంటే మినిమం, మ్యాక్సిమం అంటే ఆకాశానికి హద్దే లేదు. కనుక మినిమం చేసి తీరాలి, ప్రతిరోజు చేయాలి. దీన్నే ఏమంటామంటే మనం సమయమే సాధన. ఫస్ట్ గురువు ఎవరు తెలుసుకుందాం. ఆ గురువు దగ్గరే సాధన ఉంటుంది. గురువు దగ్గర కాకుండా ఇంకా ఎక్కడ ఉంటుంది సాధన? స్కూల్కి పిల్లలను పంపిస్తాం, స్కూల్లోనే వాళ్ళు ఎన్నో నేర్చుకుంటారు. ఇంటి దగ్గర ఆడుకోవాలి, ఇంటి దగ్గర పాడుకోవాలి, సాధన అంతా స్కూల్లోనే ఉండాలి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హోంవర్క్ పుస్తకాలు వాళ్ళ ముందు పెడితే అది ఇల్లే కాదు, అది నరకంగా తయారవుతుంది. సాధన అంతా స్కూల్లోనే ఉండాలి. మన దగ్గర పిరమిడ్ మాస్టర్లు రామచంద్రారావు గారు ఉన్నారు, వాళ్ళ స్కూలు సిస్టంలో స్కూల్లోనే సాధన ఉంటుంది. వాళ్ళ విద్యార్థులకు ఇంటి దగ్గర హోంవర్క్ ఉండదు, స్కూల్లోనే అలాంటివి అన్నీ ఉంటాయి. ఇంటి దగ్గర ఆడుకోవాలి, పాడుకోవాలి, తల్లిదండ్రులతో కలిసి మెలిసి గడపాలి. ఇంటి దగ్గర చదువే ఉండకూడదు, ఆ చదువు అంతా స్కూల్లోనే ఉండాలి. అంటే గురువు దగ్గరే సాధన ఉండాలి. శ్వాసే గురువు, ఆ శ్వాసను గమనించడమే ధ్యాన సాధన. ఎంత సమయం కేటాయించాలి, ఎప్పుడు కేటాయించాలి? మీ ఇష్టం వచ్చిన సమయంలో కేటాయించుకోవచ్చు. వేరే ఏ పని లేనప్పుడు కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస, ఇలా సమయం కేటాయిస్తూ ఉంటే సాధనలో మనం ముందుకు పోతూ ఉంటే ఎన్నో నొప్పులు వస్తుంటాయి.
కుండలిని నొప్పులు వస్తూ ఉంటాయి. ఎన్నో జన్మలుగా చేసుకున్న పాపకర్మలన్నీ ప్రక్షాళనం చేసుకోవటానికి ముందుకు వస్తాయి, స్క్రీన్ ముందుకు వస్తాయి. అయ్యో, అంతకుముందు లేని నొప్పులు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటారు చాలామంది. అలా అని సాధన మానేస్తారు. సహనం లేదు వాళ్ళకి. సంగీతం నేర్చుకోవడంలో సహనం ఉండదు. 5 రోజులు నేర్చుకుంటారు, 5 నెలలు నేర్చుకుంటారు, మళ్ళీ సంగీతం మానేస్తారు, తబలా మానేస్తారు, సితార్ మానేస్తారు, వీణా మానేస్తారు. ఎవరో కొంతమందే అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ సహనంతో ఓ రవిశంకర్ అవుతారు, ఓ బిస్మిల్లా ఖాన్ అవుతారు. తదుపరి అంశం సహనమే ప్రగతి. కనుక ధ్యాన సాధనలో కూడాను ఒక పతాంజలిలా, ఒక జీజస్ క్రైస్ట్లా, ఒక గౌతమ బుద్ధుడిలా మనం కావాలి అంటే మరి ఎంత సహనం ఉండాలో. ఎన్నో నొప్పులు వస్తుంటాయి, వాటన్నిటినీ సహించాలి. ఎంతోమంది తిడుతూ ఉంటారు, ఏమయ్యా ఊరికే కళ్ళు రెండు మూసుకొని కూర్చుంటావు, వేరే ఏం పని లేదా అని అవమానం చేస్తూ ఉంటారు. అయినా కూర్చోవాలి. బయట నుంచి అవమానం వస్తుంది, లోపల నుంచి నొప్పులు వస్తాయి, అయినా కూర్చోవాలి, సహనం పాటించాలి. రియాక్ట్ అయిపోయి కోపం వచ్చేసి మీ మీద మీకే కోపం వచ్చి మరి చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ మీద కోపం వచ్చేసి అసహనంగా ఉంటే ప్రగతి అన్నది ఎంత మాత్రం ఉండదు కదా. మానేస్తాం ప్రాక్టీస్. కనుక సహనమే ప్రగతి అన్నదే 6వ సిద్ధాంతం, 6వ పిరమిడ్ జ్ఞాన రత్నం, సాధన ప్రకరణం లోని 4 రత్నాలలో మొదటిది శ్వాసే గురువు, 2వది సమయమే సాధన, 3వది సహనమే ప్రగతి. మిలారేప తన గురువు మార్ప దగ్గర ఎంత సహనం ప్రాక్టీస్ చేశాడో మీకు తెలుసా? ఈ మార్ప అనే గురువు మిలారేప చేత ఇల్లు కట్టించాడు. ఇల్లు కడితే ధ్యానం గురించి చెప్తాను అన్నాడు. పాపం మిలారేప ఇల్లు కట్టాడు. మళ్ళీ కట్టించిన ఇల్లంతా కూలత్రొయ్యి అన్నాడు, కూల్చేశాడు. మళ్ళీ అక్కడ ఇంకోటి కట్టు అన్నాడు, ఇంకోటి కట్టాడు. పాపం ఇపంతా రాళ్ళు మోసి మోసి చిట్లిపోయి రక్తం కారుతుంది. ఆ మార్ప భార్య అయ్యో పాపం అలా చేస్తున్నాడే అని బాధపడితే, మరి నువ్వు బాధపడితే అతని పాపం రక్షణ కావాలి కదా అనేవాడు. పాప ప్రక్షణ కావాలి అంటే బీపు రక్తం చిట్టాలి. తనకి అసహనం ఉంటే గురువు దగ్గర నుంచి పారిపోతాడు, సహనం ఉన్నవాడే గురువు దగ్గర ఉంటాడు. మార్ప మిలారేప ఆ కథ చదవని వాళ్ళు జ్ఞాన సాధన చేయనేయకూడదు. జ్ఞాన సాధన చేయాలి అంటే జ్ఞానం పొందాలి, అంటే మిలారేప యొక్క జీవిత చరిత్ర చదివే తీరాలి. ఎక్కిరాల భరద్వాజ గారు టిబెట్ యోగి మిలారేప అనే చక్కటి పుస్తకం వ్రాసారు. దయచేసి అందరూ మిలారేప పుస్తకం చదవండి. కనుక అలాంటి సహనమే ప్రగతి. క్రికెట్ నేర్చుకోవాలి అంటే అందులో ప్రగతి సాధించాలి, అంటే సహనం అన్నది తప్పనిసరిగా కావాలి. సంగీతం నేర్చుకోవాలి అంటే సహనం కావాలి. ఈ రికార్డింగ్ చేయాలి అంటే ఎంతో సహనం కావాలి, సహనం ఉండాలి. కనుక ధ్యాన సాధనలో కూడాను ఎంతో సహనం ఉండాలో మరి చెప్పలనవి కాదు. కనుక శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి. తదుపరి అంశం అనుభవమే జ్ఞానం. ఇలా సహనంగా మనం సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఎన్నో అనుభవాలు వస్తాయి. లోపల శక్తి సహచారం జరుగుతుంది, శక్తిక్షేత్రం ఉత్తేజితం అవుతుంది. 3వ కన్నుకు కొన్ని కొన్ని రంగులు కనబడతాయి, చెట్లు కనబడతాయి, గూడులు కనబడతాయి, గడ్డంగాళ్ళు కనబడతారు, ఎవరెవరో చనిపోయిన వాళ్ళంతా కనబడుతూ ఉంటారు. వాళ్ళు ఫస్ట్ ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు, మనకి వినపడదు. వాళ్ళు మాట్లాడుతుంటారు కానీ మనకు వినపడదు. ఎందుకు అంటే మన దగ్గర తగిన శక్తి ఉండదు. తర్వాత సూక్ష్మ శరీరంతో మనల్ని వాళ్ళు అన్ని లోకాలు తిప్పుతారు, మన జన్మలన్నీ చూపిస్తారు. వీటినే అనుభవం అంటాం. ఈ అనుభవమే జ్ఞానం అంటే పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో 7వ రత్నం. జన్మలు ఉన్నాయి,
అని చెప్పేసి పుస్తకాలు చదివి గ్రంథపరంగా తెలుసుకోవడం కాదు, జ్ఞాన సాధనలో దివ్య చక్షువును ఉత్తేజితం చేసుకొని పరుచుకొని మన జన్మలన్నీ మనం చూడాలి. అదే అనుభవం, అదే జ్ఞానం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేద పరంతప. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలెత్తాం, నాకు నా జన్మలన్నీ తెలుసు, నీకు నీ గత జన్మల గురించి ఏమీ తెలియదు. కృష్ణుడికి ఎలా తెలుసు? ఆయన కన్ను రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచి గంటలు గంటలు ఉన్నాడు. చిన్నప్పటి నుంచే సందీప మహర్షి దగ్గర అంతా నేర్చుకున్నాడు. కానీ మనం చిన్నప్పుడు ఏమీ నేర్చుకోలేదు, పెద్దగా అయిన తర్వాత కూడా నేర్చుకోలేదు, చచ్చిపోయే వరకు నేర్చుకోం మనం. అలా ఉన్నాయి తగలబడ్డ మన జీవితాలు. జ్ఞానం లేకుండా పెరుగుతున్నాం, జ్ఞానం లేకుండా చస్తున్నాం, మళ్ళీ మళ్ళీ పుడుతున్నాం, పునరపి జననం, పునరపి మరణం. ఎంతవరకు మనం జ్ఞానపరంగా ఎదగమో, ఎప్పటి వరకు జ్ఞానంతోనే మనం చావమో, అంతవరకు ఈ జన్మ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. అనుభవమే జ్ఞానం. భగవద్గీత పారాయణం ద్వారా వచ్చినది జ్ఞానం కాజాలదు, బైబిల్ చదవడం ద్వారా వచ్చినది జ్ఞానం కాజాలదు, అనుభవం ద్వారా వచ్చినదే జ్ఞానం. అనుభవమే జ్ఞానం. కనుకనే కృష్ణుడు చెప్పాడు, నాయన అర్జున యోగివి కా, యోగి భవ అర్జున అని. తపస్విభ్యోదిగో యోగీ జ్ఞానిభ్యో భీమతోదికః కర్మిభ్యాచాదిఖో యోగీ తస్మత్ యోగీ భవార్జున. కనుక యోగం అంటే సాధన, యోగ సాధన ధ్యాన సాధన. యోగం అంటే కలయిక, శ్వాసతో కలయిక. శ్వాసతో కలిస్తే మిగతా అన్నిటి దగ్గరకు తానే తీసుకువెళ్తుంది. ట్రైన్లో టికెట్ తీసుకొని కూర్చుంటే, జగిత్యాలలో కూర్చుంటే ఆ ట్రైన్ మెల్లిగా తనంతట తానుగా ఢిల్లీ చేరిపోతుంది. ట్రైన్ దిగకుండా ఉండాలి అంతే. అలాగే శ్వాస మీద ధ్యాస అనేది ట్రైన్. అందులో కళ్ళు రెండు మూసుకొని కూర్చుంటే ఆ ట్రైనే, ఆ శ్వాసే, ఆ ధ్యాసే మరి అన్నీ చూపిస్తుంది మనకి, ఢిల్లీకి తీసుకువెళ్ళిపోతుంది. కనుక శ్వాసే గురువు. అన్ని అనుభవాలు కిటికీలో నుంచి చూస్తూ ఉంటాం. భోపాల్ వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ ఆగ్రా వస్తుంది. కిటికీలో నుంచి అన్ని అనుభవాలు కనబడుతూ ఉంటాయి. చివరికి ఢిల్లీకి వెళ్తాం. ఆ అనుభవమే జ్ఞానం. ఇంటి దగ్గర జగిత్యాల్లో కూర్చొని మ్యాప్లో చూస్తూ ఇది భోపాల్, ఇది ఆగ్రా, ఇది ఢిల్లీ అంటే అది అనుభవం కాజాలదు. పరిచయం ఉంది కానీ అనుభవం లేదు. మనం నిజమైన ట్రైన్లో ఎక్కాలి. అలాగే పుస్తకాలలో నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ, నీకు ఎన్నో జన్మలు ఉన్నాయి, మూడో కన్ను ఉంది అంటే ఏం లాభం? మనం అనుభవపూర్వకంగా వాటన్నిటినీ తెలుసుకోవాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు అందరికీ అనుభవం ఇవ్వటం కోసమే అందరినీ ధ్యానంలో కూర్చోబెడుతూ ఉంటారు, కళ్ళు రెండు మూయిస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది, వేల మంది, లక్షల మంది ఆత్మ అనుభవం పొందారు, వాళ్ళ వల్ల గత జన్మలు తెలుసుకున్నారు. డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు మరి వశిష్ఠుడితో మాట్లాడారు, టి మురళీధర్ గారు తన జన్మలు అన్నీ తెలుసుకున్నారు, మూడవ కన్నుని మరి ఉత్తేజిత పరుచుకున్నారు. టి మురళీధర్ గారి భార్యమణి మరి మేడం లక్ష్మి గారు ఇంత పెద్ద మూడో కన్ను తెరుచుకొని రోజు అన్ని లోకాలు తిరిగి వస్తూనే ఉంటారు. దీని పేరే అనుభవ జ్ఞానం. అది జ్ఞానం అంటే. అంతేకాని చిన్మయానంద దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన భగవద్గీత శ్లోకాలు వల్లిస్తారు కానీ ఆయనకి అనుభవం లేదు. మీరు మీ జన్మలు చూసుకున్నారా అంటే ఆయన అబ్బే నాకేం తెలీదు అంటాడు. మీకు మూడో కన్ను ఉందా అంటే అబ్బే నాకు లేదు అంటాడు చిన్మయానంద. కానీ ఈ టి మురళీధర్ అంటాడు, ఆహా అవును, మూడో కన్నుతో నేను అన్నీ చూసుకున్నాను అంటే ఎక్కడ చిన్మయానంద, ఎక్కడ టి మురళీధర్. కనుక
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్లందరూ అపారమైన అనుభవంతో ఉన్న సాధ్విజ్ఞానులు. కనుక శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం. ఇది సాధన ప్రకరణం. మొట్టమొదటిగా జ్ఞాన ప్రకరణం చెప్పాము అని చెప్పాను. అవి మూడు: ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఈ జ్ఞానం, ఈ మూడిటి జ్ఞానం ఎలా వస్తుంది? అనుభవిస్తే వస్తుంది. కనుక అనుభవమే జ్ఞానం అన్నాం కదా. ఏమిటి ఆ జ్ఞానం? మొట్టమొదటిలో చెప్పిన మూడు స్టేట్మెంట్లు ఈ యొక్క అనుభవం వచ్చిన తర్వాత మనం ప్రాక్టికల్గా ఈ జ్ఞానం ప్రకరణను తెలుసుకుంటాం. కృష్ణుడు ఏం చెప్పాడు అంటే, భగవద్గీతలో నేను కొత్తగా చెప్పుతున్నది ఏమీ లేదు, ఉపనిషత్తులో చెప్పిందే నేను చెప్తున్నాను అంటే, ఈ ఉపనిషత్కారులందరూ, ఆ యోగులందరూ ఇదే దర్శించారు, ఆ జ్ఞానాన్నే తెలుసుకున్నారు. ఎవరు తెలుసుకున్నారు? ఎవరు తెలుసుకున్నా ఈ జ్ఞానాన్నే తెలుసుకోవాలి. ఎవరు ఎంత ధ్యాన సాధన చేసినా చివరికి ఈ జ్ఞానం దగ్గరికే వస్తారు. కనుక పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను ఆ మూడు సత్యాలనే తెలుసుకున్నవారు. ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అనే జ్ఞానరత్నాలను ఎలా తెలుసుకున్నారు వీరు? శ్వాస అనే గురువు దగ్గరికి వెళ్ళి ఎంతో సమయం కేటాయించి, ఎంతో సహనం చూపించి, ఎన్నో బాధలను ఓర్చుకొని, ఎన్నో అనుభవాలను సంపాదించి ఆ జ్ఞానాన్ని పొందారు, జ్ఞాన ఫలాన్ని పొందారు. పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో మూడవ భాగం కర్మ ప్రకరణం. మొదటి అంశం దానమే ధర్మము. జ్ఞాన నవరత్నాలలో 3+4+2=9 అని చెప్పాం. కనుక జ్ఞానం పొందిన తర్వాత ఏం చేస్తాం మనం? మనకున్న జ్ఞానాన్ని దానం చేయాలి. ఫీజు తీసుకోకుండా ఇచ్చేది దానం అంటాం. కనుక ఎప్పుడు కూడాను పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఆనాపానసతి ధ్యానాన్ని బోధిస్తూనే ఉంటారు, తమ అనుభవాలను వివరిస్తూనే ఉంటారు. ధ్యానానికి సమయం కేటాయించవచ్చయ్యా అని అందరితో చెప్తూ ఉంటారు. సహనంతో ముందుకు పోవయ్యా అని చెప్తూ ఉంటారు. తమ జ్ఞానాన్ని దానం చేస్తూ ఉంటారు. వస్త్రదానం కన్నా, అన్నదానం కన్నా మరి జ్ఞానదానం ఎంత శాశ్వతమైనదో, ఎంత గొప్పదైనదో. కనుక జ్ఞానం ఉన్నవాడు జ్ఞానదానానికి పూనుకుంటాడు. జ్ఞానదానానికి పూనుకొని జ్ఞానం ధ్యానమే కాదు, జ్ఞానం దానానికి వెంటనే పూనుకున్న ఆ జ్ఞానమే జ్ఞానం. కనుక పిరమిడ్ మాస్టర్లందరూ ఇవాళ అనుభవం వస్తే రేపటి నుంచి అందరికీ చెప్పడం మొదలు పెడతారు. కనుక 8వ పిరమిడ్ జ్ఞాన నవరత్నం ఏమిటి అంటే, దానమే ధర్మం. సంగీతం వచ్చినవాడు సంగీతాన్ని దానం చేయాలి, డబ్బున్నవాడు డబ్బుని దానం చేయాలి, క్రికెట్ వచ్చినవాడు క్రికెట్ అందరికీ నేర్పించాలి, వంట వచ్చినవాడు అందరికీ వంట చేసి పెడుతూ ఉండాలి, మరి రికార్డింగ్ వచ్చినవాడు అందరికీ ఫ్రీగా రికార్డింగ్ చేస్తూ ఉండాలి, దానం చేయాలి. కనుక దానమే ధర్మం. మరి నా యొక్క ధ్యానాన్ని అందరికీ నేను దానం చేయడం లేదు. ఎవరైనా ఏదైనా తమంతట తాము ఇస్తే ప్రతిఫలంగా తీసుకోవాలి. లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు. వస్తుంటే వస్తుందిరా అని సంబరపడరాదు, పోతూ ఉంటే అయ్యో పోతుంది అని బాధపడరాదు అని అది జ్ఞాని వ్యవహరించే విధానం. ఇంకొకసారి చెప్తాను, లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, వస్తుంటే వస్తుందిరా అని సంబరపడరాదు, పోతుంటే అయ్యో పోతుందిరా అని బాధపడరాదు. జ్ఞానం అంటే అది. జ్ఞాని ఈ లోకంలో వ్యవహరించే తీరు అది. దానమే ధర్మం అని నిశ్చయంగా తెలుసుకోండి. కనుక వారానికి ఒకరోజు దానం కాదు, నెలకి ఒక్కరోజు దానం కాదు, టైం పెట్టుకొని దానం కాదు. నువ్వు పొద్దున్నే వచ్చావేంటయ్యా, సాయంత్రం రా దానం చేస్తాను అంటే, రామచంద్ర మీరు సాయంత్రం వరకు ఉంటారా, వాడు ఉంటాడా, మీరు మధ్యాహ్నం కల్లా చచ్చిపోవచ్చేమో, ఇంకెప్పుడు దానం చేస్తారు? కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అప్, ఫల్ మే ప్రళయ్ హోయేంగే ఫిర్ కరోంగే కబ్. మై డియర్ ఫ్రెండ్స్,
దానం ఎప్పుడు చేయాలి అంటే ఇప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అంటే ఇక్కడే చేయాలి. తదుపరి అంశం, ధర్మమే పుణ్యం. ఇకపోతే అనునిత్యం దానం చేయడమే అనునిత్యం ధర్మం చేయడమే పుణ్యం, అదే ధర్మే ధర్మమే పుణ్యం అనే 9వ రత్నం. ఇప్పటికి మనం 9వ రత్నం దగ్గరికి వచ్చాం, నవరత్నం దగ్గరికి వచ్చాం. గుర్తుంచుకోండి, నవరత్నం ఏంటయ్యా అంటే పుణ్యం. అబ్బా వాడు పుణ్యాత్ముడురా అంటాం, మరి మనం పుణ్యాత్ములం అపపుణ్యాత్ములమా? వాడెందుకు పుణ్యాత్ముడు? వాడెప్పుడు దానంలోనే ఉంటాడు, ఎప్పుడు ధర్మంలోనే ఉంటాడు కనుక పుణ్యాత్ముడు. మనం రేపు దానం చేద్దాంలే, రేపు ధర్మం చేద్దాంలే, ఇవాళ దుప్పటి కప్పుకొని పడుకుందాంలే, ఇవాళ జేబు మట్టుకు మనకు నిండా ఉండాలి, జేబు ఖాళీ కాకూడదు, రేపు చేద్దాం దానం అనుకుంటూ ఉంటాం. మనం అపుణ్యాత్ములం. ఎప్పుడు దానంలోనే ధర్మంలోనే అనుక్షణం ఉండేవాడే పుణ్యాత్ముడు. వాడు పుణ్యాత్ముడురా, ఎప్పుడు ఏ సమయంలో ఏ సమయంలోనైనా వెళ్ళు, వాడు కాదనడు, మురళీధర్ గారు నన్నారు. అల్వాల్కి రాత్రి 2 గంటలకి వెళ్ళండి, ఆయన ధ్యానం నేర్పిస్తాడు. వాళ్ళ ఇల్లు ఎప్పుడు తెరిచే ఉంటుంది, ఎంతమంది వెళ్ళినా సరే. పుణ్యాత్ముడు టి మురళీధర్. మరి డాక్టర్ సత్యనారాయణ మూర్తి, జగిత్యాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, పుణ్యాత్ముడు ఆయన. ఎప్పుడు వెళ్ళినా చెప్తూ ఉంటాడు, ఒక పక్కన డాక్టరే కానీ ఎప్పుడు వెళ్ళినా ధ్యానం నేర్పించమంటే మేడపైకి ఎక్కి అక్కడ ఉన్న పిరమిడ్ అవన్నీ చూపిస్తూ ఉంటాడు పుణ్యాత్ముడు అన్నమాట. ఏమన్నాడు అంటే, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు చాడవేర, పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. కనుక మనం పురుషులలో పుణ్య పురుషులం కావాలి. పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను పుణ్య పురుషులు, ఈ భూమి అంతా కూడాను పుణ్య పురుషులు కావాలి. అందుకోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వారు 2004వ సంవత్సరం కల్లా ధ్యానాంధ్రప్రదేశ్ కావాలి, మరి 2006వ సంవత్సరం కల్లా ధ్యాన జగత్ కావాలని, ప్రపంచమంతా కూడాను 2012వ సంవత్సరం కల్లా ధ్యాన జగత్ కావాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఉన్నవారు. అందరూ ద్రష్టలు కావాలి, అందరూ యోగేశ్వరులు కావాలి. ఒక్క కృష్ణుడే యోగేశ్వరుడు కాదు, అందరూ యోగేశ్వరులు కావాలి. కనుకనే ఈరోజు మనం పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అన్న పిరమిడ్ ఫిలాసఫీని గురించి తెలుసుకున్నాం. ఇంకొకసారి రిపీట్ చేస్తాను, ఆత్మే పరబ్రహ్మము అన్నది మొట్టమొదటిది, జీవుడే దేవుడు 2వది, దేహమే దేవాలయం, ఇంకొక దేవాలయం ఎక్కడా లేదు అని, అన్ని దేవాలయాలు ఒకటే, అన్ని మసీదులు ఒకటే, అన్ని చర్చిలు ఒకటే. నిజానికి అక్కడ చక్కటి వాతావరణం ఉంటుంది, అక్కడికి పోయి చేయవలసింది ధ్యానం, పూజలు వ్రతాలు కాదు, అమ్మలక్కల కబుర్లు అంతకన్నా కాదు. దేహమే దేవాలయం, మరి శ్వాసే గురువు, సమయమే సాధన. ఎక్కువ సమయం ధ్యానానికి కేటాయిస్తాం, సాధన క్రమంలో సహనం చూపిస్తాం. ఎన్నో నొప్పులు అవమానాలు వస్తూ ఉంటాయి, ఫిజికల్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, అందరూ చీదరించుకుంటారు, అయినా సహనంగా ప్రగతి సాధించాలి. అనుభవాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి, ఆ అనుభవ సారమే జ్ఞానం. జీవితం మారిపోతూ ఉంటుంది, చెడు అలవాట్లు పోతాయి, మంచి అలవాట్లు వస్తాయి. బాగా మాట్లాడలేనివాడు ఇక బాగా మాట్లాడతాడు, బాగా వ్రాయలేనివాడు ఇంకా బాగా వ్రాస్తాడు, బాగా చదవలేనివాడు ఇంకా బాగా చదువుతాడు, అనారోగ్యంతో ఉన్నవాడికి ఇక ఆరోగ్యం వస్తుంది. ఇవన్నీ అనుభవాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది చక్కటి అనుభవం కనుక అనుభవమే జ్ఞానం. ఏ పనైనా చేయగలం అన్న భావన ఉదయిస్తుంది, అన్నీ టకటక జరిగిపోతూ ఉంటాయి, వెతకబోయి తీగ కాలిన చట్టుకుంటుంది. అలాంటి అనుభవాలు ఎన్నో వస్తుంటాయి కనుక ఇవన్నీ వెరసి అనుభవం. జ్ఞానం వచ్చిన తర్వాత మనకి
ఏదైతే అనుభవం అయిందో అది మన నోట్లో నుంచి విస్తారంగా అందరికీ ప్రదానం చేస్తూ ఉండాలి. కనబడిన ప్రతి వాళ్లకు మనం ఇదయ్య బాబు అంటూ ఈ నవరత్నాల గురించి చెప్పాలి. పిరమిడ్ మాస్టర్లో ప్రతి మనిషికి జ్ఞాన నవరత్నాల గురించి చెప్పాలి. రాముడు దేవుడు, కానీ నువ్వు పనికి మాలిన వాడివి కాదు. నువ్వు కూడా దేవుడు, కృష్ణుడు దేవుడు, కానీ నువ్వు పనికి మాలిన వాడివి కావు. నువ్వు కూడా దేవుడు అని చెప్పాలి. చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలకు దేవుడు పోయి అని చెప్పాలన్నమాట. చెప్పి నీ శ్వాస మీద నీ ధ్యాస ఉంచు అని మార్గం చూపించాలి. వాళ్ళతో పాటుగా కూర్చొని ధ్యానం చేయాలి. పిరమిడ్ మాస్టర్లు అన్ని స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ నవరత్నాల గురించి చెప్తూ ఒక్క ముక్క చెప్తే చాలు, వాళ్ళు బుర్రలోపలికి వెళ్ళిపోతుంది. 10 సార్లు చెప్పక్కర్లేదు. చిన్నపిల్లలు స్వచ్ఛమైన మనసు ఉన్నవాళ్ళు, ఒక్క మాట చెప్తే వాళ్ళకి అందుకుంటుంది, జీవితం అంతా బాగుపడిపోతుంది. కనుక అందరూ పిరమిడ్ మాస్టర్లు చక్కగా అందరి దగ్గరికి వెళ్ళి, ముఖ్యంగా పిల్లల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క నవరత్నాల గురించి చెప్పి వాళ్ళ చేత సాధన చేయించాలి. 2-3 సార్లు సాధన చేయిస్తే జీవితం అంతా వాళ్ళే దాన్ని పట్టుకుంటారు. ఈరోజు హైదరాబాద్లో ఈ పిరమిడ్ ఫిలాసఫీ గురించి తెలుసుకున్నాం. మనం పిరమిడ్ జ్ఞాన నవరత్నాలను గురించి తెలుసుకున్నాం. పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. కనుక పిరమిడ్స్ ఫిలాసఫీ అంతా ఈ 18 ఆదర్శ సూత్రాలలోనూ ఈ యొక్క జ్ఞాన నవరత్నాలలోనూ ఇమిడి ఉంది. కనుక ఏమిటయ్యా, మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ ఫిలాసఫీ ఏంటి అంటే 18 సూత్రాల కార్యక్రమమే అది. మనం ఏం చేస్తుంటామో తెలియజేసేవే 18 ఆదర్శ సూత్రాలు. మనం పొందిన జ్ఞాన ప్రకాశం ఈ యొక్క 9 నవరత్నాలు. మరి ఇంకా అందరం ధ్యానంలోకి, ధ్యాన ప్రచారంలోకి, జ్ఞానంలోకి, జ్ఞాన ప్రకాశంలోకి, జ్ఞాన ప్రచారంలోకి వెళ్ళిపోదామా? 2012 సంవత్సరానికి ధ్యాన జగత్ చేద్దామా? బ్రహ్మర్షి పత్రిజీ.